ఇక మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి మిఠా నరసాయిగౌడ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సామరామోహన్ రెడ్డి రైట్, నమస్తే సార్ అందరికీ. ముందుగా మీ దగ్గరికి వస్తాను రామ్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఇది ఈ సమ్మె అన్నది దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సమ్మె ఎవరికి గుణపాఠం నేర్పింది? ప్రభుత్వానికా, ప్రజలక, కార్మిక సంఘాలక? అసలు ఈ సమ్మె జరిగిన తీరును కావచ్చు, 47 రోజులుగా కొనసాగినటువంటి పర్యావసనాల్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, అంటే ప్రధానంగా ఈరోజు బేషరతుగా ఆహ్వానించండి, మేము విధుల్లో చేరతామని చెప్పి చెప్పింది సో కార్మిక సంఘాలు. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం కూడా షరతులతో కూడినటువంటి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా. అంటే యూనియన్ లేని కార్మికులు పెట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళ ముందు కూడా కొన్ని షరతుల్ని అంగీకరించే విధుల్లో చేరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కదా. సో అయినా ఈ సమ్మెకు సంబంధించి ఇది నేర్పిన గుణపాఠం ఏంటి అని మనం చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి నాయకత్వం ఉన్నందుకు ప్రజలు ముక్కుచంపలు వేసుకునేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ఎందుకంటే ఒక హక్కుల గురించి పోరాటం చేస్తే కూడా రేపు పొద్దున ఎన్ని ఆత్మ బలిదానాలు జరిగినా సరే కానీ దిగొచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఒక న్యాయం కోసమో ధర్మం కోసమో కొట్లాడినా చేసిన ఏమైనా కూడా మీ సావులు మీరు సావరుది తప్ప నేను అనుకుందే చేస్తా. అంటే మొండోన్ కంటే బలవంతుడు ఓడున్నాడు, ఒక సామెత కూడా ఉంది కదా, మొండోన్ కంటే బలవంతుడు అయితే ఓడలేడు రాష్ట్రంలో. సో ఆ మొండోడు పెద్దపీఠంలోనే ఉన్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళకంటే బలవంతులు ఎవరు లేరు అనేటటువంటి. కానీ లెసన్ ఏంటిది అని అంటే ఈరోజు హక్కుల గురించి పోరాటం చేసేటటువంటి కార్మికులే కానీ లేకపోతే ఇట్లాంటి పాలన ఉంటున్నటువంటి ప్రజలే కానీ రేపొద్దున అధికారాలన్నీ తీసుకుపోయేటటువంటి వాళ్ళు కానీ ఈరోజు అధికారంలో ఉంటున్నటువంటి నేతలే కానీ అందరికీ ఒకటి ఏమర్థమైపోతుంది అని అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు హక్కుల ఉల్లంఘన ఏదైతే చేసుకుంటూ పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించవచ్చు, అది ఓన్లీ న్యాయపరంగా మాత్రమే జరుగుతుంది, కానీ ఉద్యమపరంగా స్పిరిట్లలో గిట్ట జరగకపోవచ్చు అనేటటువంటిది మాత్రం మనం ఈరోజు ఇస్తున్నాం. కానీ కార్మికులకు సంబంధించినటువంటి నేపథ్యాలు కొన్ని ఆ టెక్నికల్ అంశాల మీదకించి వచ్చుకుంటూ ఈరోజు వాళ్ళు విత్డ్రా చేసుకున్నాడు, విత్డ్రాల్ అనేటటువంటి ఆప్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హైకోర్టులో ఇన్ని రోజులు జరగడం, ఇది అసలు హైకోర్టుల పిఏఎల్ రూపకంగా పోకుండా పోయినుంటే అసలు ఇంత పంచాద అనేది ప్రజలకు తెలియకపోయేది. ఒక ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుందా, వీళ్ళ పిఎఫ్ డబ్బులు వాడుకుందా, వీళ్ళ సిసిఎస్ డబ్బులు వాడుకుందా, ఇవన్నీ తెలియకపోయాడు ప్రజలకి. హైకోర్టు దగ్గరికి పోయిన తర్వాత హైకోర్టు ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తి తోడిన తర్వాత ఇవన్నీ తెలిసినాయి తప్ప లేకపోతే ఎక్కడ తెలిసేటువంటి. చర్చలకు పిలిచిరా, చర్చలకు పిలవలే. చర్చలకు పిలవకుండా వయలేట్ చేసింది ప్రభుత్వం. అది ఈరోజు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కిందకించి లేబర్ కోర్టుకు పోయినా కూడా ఇవన్నీ తెడతెల్లమవుతాయి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఈరోజు అసలైన ఉద్యమం, అసలైన పోరాటం అంతా ఏంటి ఎక్కడ అనంటే, ఒకటి మన ఉద్యోగంలో ఉంటున్నటువంటి హక్కుల గురించి, ఇంకొకటి రోజువారీ మన యొక్క బతుకు తెరువు గురించి. ఎందుకంటే ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు మెరుగలేనటువంటి పరిస్థితి, అనేక ఒత్తిడిలకు గురై అవుతున్నా కూడా ఐకమత్యంతోటి ముందుకు సాగినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఈరోజు ఈ యొక్క నిర్ణయానికి ఎందుకోసం వచ్చిండ్రు అనంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కార్మికులు అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఫస్ట్. ఎందుకనంటే సరే ఒక వ్యక్తి ఈరోజు ఇంత మూర్ఖంగా మొండిగా పోతున్నటువంటి నేపథ్యంలో ఒక మెట్టు వీళ్ళు ఫస్ట్ దిగిరు. ఏ విషయంలో దిగిరు? విలీనానికి సంబంధించినటువంటి విషయంలో దిగిరు. రెండో మెట్టులో మేము ఈరోజు విత్డ్రా కూడా చేసుకుంటున్నాం, బేషరతుగా మమ్మల్ని లోపలికి తీసుకుంటానన్నారు. ఇందులో ఒకసారి మనం ప్రభుత్వం ఒక మాట చెప్తుంది అంటే, చాలా ఇప్పటికీ 3-4 సందర్భాల్లో ప్రభుత్వం మేము చర్చలకు ఆహ్వానించినప్పటికీ కూడా వారు విలీన అంశాన్ని పక్కన పెట్టలేదు కాబట్టి ఆ రోజు చర్చలు విఫలమయ్యాయి. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవేళ అంగీకరిస్తే, ఏదైతే కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు అంగీకరించి ప్రభుత్వం విధుల్లోకి చేరనంటే ప్రభుత్వం కూడా వారి ముందు షరతులు పెట్టే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కొన్ని నియమ నిర్ణయాలు తీసుకుందో అంటే డ్యూటీలో చేరడానికి సంబంధించి, సో ఖచ్చితంగా వాళ్ళ ముందు కూడా కొన్ని పెట్టే అవకాశం ఉంటుంది కదా. ఫస్ట్ ఒక అవాస్తవం ఏంటిది అని అంటే, ప్రభుత్వం 2-3 సార్లు చర్చలకు పిలిచినా కూడా కార్మికుల దగ్గర జరగలేదు కదా అంటున్నాం, అది తప్పు, అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ప్రభుత్వం ఏనాడు చర్చలకు పిలవలేదు, పంచాయతీ అది. ప్రభుత్వం గిట్ట చర్చలకు పిలిచుంటే ఇంత దూరం ఇన్ని రోజులు అసలు సాగకపోయేది పరమేశ్ గారు. ప్రభుత్వం చర్చలకే పిలవలే, చర్చలకు పిలిచింది. నో ఇష్యూవే అది, చర్చలకు పిలిపించి చర్చలకు చేసి ఉంటే చర్చలు చేయండి అని చెప్పి ఇన్ని ముట్టడులు ఎందుకు జరిగేటివి, ఇన్ని ఆత్మ బలిదానాలు ఎందుకు జరిగేటివి, సూసైడ్ నోట్లలో చర్చలు జరపాలని చెప్పి ఎందుకు ఆత్మ బలిదానాలు చేసుకునేటోళ్ళు? ప్రభుత్వం చర్చలు చేయకనే కదా, అది వన్ ఆఫ్ ద ప్రక్రియ. నువ్వు సమ్మెకు పోయిన తర్వాత నువ్వు వాళ్ళని పిలిపించి అసలు ఏంటిది మీ సమస్య ఏంటిది అని చెప్పి మాట్లాడుడు ఒక ప్రక్రియలో భాగం కదా. నువ్వు పిలిపించి మాట్లాడకుండా ఈరోజు చూడు, ఇది దిస్ ఈజ్ వాట్ ఒక మిస్లీడింగ్ ఫ్యాక్ట్ ఏం పోతుంది అనంటే, జనాలకి ఒక చర్చలు జరిపినా కూడా కార్మికుల ఇన్లే వినకుండా మొండిగా పోయారు. ఈరోజు అసలు మొండిగా పోయింది ప్రభుత్వం. ఏనాడు చర్చలు జరపలే, కోర్టుకి
శుద్ధ అబద్ధాలు చెప్పింది. ఒక సెక్రటరీ వచ్చి ఒక లెక్క చెప్తాడు, ఇంకో సెక్రటరీ వచ్చి ఇంకో లెక్క చెప్తాడు, మంత్రి గారు అసెంబ్లీలో ఇంకొక లెక్క చెప్తాడు. తప్పుడు లెక్కలు తడకలు అన్నీ తీసుకొచ్చేసి ఈరోజు కోర్టులు తీసారు. కానీ ఈరోజు కార్మికుల కష్టాలు మాత్రం అర్థం చేసుకోలేదనేది ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు. రాజకీయ పార్టీలే ప్రొవోకేట్ చేసి మీ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు అనేవి వాళ్ళు వెనకాల నుంచి నడిపించి అనవసరంగా రాజకీయం చేశారు. దీనివల్ల ఓ రకంగా కార్మికులు నష్టపోయారన్న ఒక బలమైనటువంటి వాదన టీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి. ఇప్పుడు కార్మికుల కష్టాలు ఈరోజు మొదలైనటువంటివి కావు. పిఎఫ్ డబ్బులు వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ములు జీతాలకించి దాచిపెట్టుకున్నటువంటి వల్ల కోఆపరేటివ్ సొసైటీలో పెట్టుకున్నటువంటివి కానీ లేకపోతే ప్రావిడెన్షియల్ ఫండ్కి సంబంధించినటువంటి కానీ ప్రతిపక్షాల గిట్ట ప్రభుత్వాన్ని దోసుకొని వేరేది కాడగిట్ట వాడుకోమని గిట్ట చెప్పినయా, నేను అడుగుతున్నా అసలు ఈ సమస్య ఏడికేంచి పుట్టింది? వాళ్ళ హక్కులను ఏడకాల రాసుకుంటూ పోయినాయి అని అంటే వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వదని కూడా ప్రతిపక్షాల గిట్ట ప్రభుత్వానికి చెప్పి మళ్ళీ వీళ్ళని గిట్ట బయటకు తీసుకొచ్చి సమ్మె చేయరని చెప్పినామా? దాంతో మేము గిట్ట ప్రభుత్వంలోకి ఏర్పాటు అయ్యేటటువంటి విధానం గిట్ట మాకు గిట్ట ఏమైనా ఉందా? మా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలనే తీసుకుపోయారంటే న్యాయస్థానాలలో మేము కొట్లాడుతున్నాం. అనైతికము, అధర్మము, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి ఈరోజు వచ్చేసి ప్రతిపక్షాలే కారణం అని అంటే నిజంగా నేను ఒకటే చెప్తున్నా, నిజ కష్టాలలో ఉంటున్నటువంటి సామాన్య ప్రజానికానికి కానీ లేకపోతే సమ్మె కోసం పోయినటువంటి కార్మికులకు కానీ రేపొద్దున ఇంకో కష్టాలు ఉంటే ఎవరికైనా కూడా మద్దతు గిట్ట ఇచ్చుడే ప్రతిపక్షాలు చేసేటటువంటి తప్పులే గిట్ట అయితే మేము చేసిన తప్పు అవుతుంది. కానీ ఈరోజు తప్పులు చేసి అన్యాయం చేసి అలా రోడ్డు మీద పడేసి ఇంతమంది ఆత్మ బలిదానాలకు కారణమైనటువంటి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి ప్రతిపక్షాలని ఈరోజు మమ్మల్ని తప్పు మీరే ఇవి అంతటి కారణం అని అంటే ఆ విచక్షణ మేము ప్రజలకు వదిలిపెడతాం ఇక. ఓకే, రైట్. నర్సయ్య గౌడ్ గారు, సో ఈ సమ్మెకి సంబంధించి ఏం చెప్తారంటే నిన్న జేఏసీ ప్రకటన తర్వాత దీని ఈ 48 రోజులు జరిగినటువంటి సమ్మెను ఎట్లా చూస్తారంటే పార్టీలు వెనకాలండి దీన్ని నడిపించానుకోవాలా, లేకపోతే కార్మిక సంఘాలు స్వప్రయోజనం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమ్మె కొనసాగిందని ప్రభుత్వం యొక్క వాదన, ప్రభుత్వం చేసినటువంటి ఒక ఆరోపణ అభియోగం ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే కార్మికులు ఒక రకంగా బేరమాడే విధంగా, అంటే కార్మికులు ఒక రకంగా వాళ్ళ హక్కుల్ని రక్షించుకోవడం కోసం, వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం కోసం చేసే సమ్మె కూడా ప్రభుత్వం ముందు నేరుగారిపోయింది, ప్రభుత్వమే పవర్ఫుల్ అన్న ఒక భావాన్ని, ఒక ఆలోచనని ప్రజల్లోకి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఈ సమ్మె వల్ల ఒక రెండు ముఖ్యమైన అంశాలు ఎస్టాబ్లిష్ అయినాయి. తెలంగాణకు ముందు కేసీఆర్ ఎలా ఉన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలా ఉన్నదనే అంశం స్పష్టంగా ప్రజలలోకి పోయింది, ఎస్టాబ్లిష్ అయింది. రాజకీయ పార్టీలు అవసరాలు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. ఇప్పుడు కార్మికులను నెత్తికెత్తుకొని వాళ్లకు 43%, 44% అడగకముందే ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఒక రకంగా చూస్తే ఈరోజు అన్నిటికీ భీష్మించుకొని కూర్చొని ఆత్మహత్యలను కన్లారా చూస్తూ ఆస్వాదిస్తున్నటువంటి కేసీఆర్కు ఉన్న తేడా ఏంటి అనేది ప్రజలు స్పష్టంగా గమనిస్తారు. అసంబద్ధం ఎట్లయితే అండి, ఖచ్చితంగా కార్మికుల హక్కు ఇది ఎవరైనా తప్పకుండా ఒప్పుకొని తీరాలి. కాకపోతే ఆయన ఏం చేసిండు, వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు పిలిచి ఒక్క మాట మాట్లాడితే ఈ 26 అంశాలలో ఇవి నేను చేయలేము, ఇవి నేను చేస్తాం, మీరు అనవసరంగా సమ్మెలోకి వెళ్ళొద్దు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వినేవారు. వాళ్ళ ఏమైపోయిందంటే వాళ్ళను అనివార్య స్థితికి నెట్టివేయబడ్డరు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీరు సమ్మె చేయవలసిందే అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు చర్చలు చేసింది లేదు, వాళ్ళు సమాధానం ఇచ్చింది లేదు. ఎంతసేపు మీరు ఎప్పుడు పోయి సమ్మె చేస్తారన్నట్టే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చూసినట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. అయితే ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలన్నీ కార్మికులను వెంటేసుకొని మాకు వ్యతిరేకంగా మా గవర్నమెంట్ను కూలగొట్టడానికి ఇదవుతుందని ఒక కార్యదర్శి ద్వారా తీసుకుపోయి కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇది ఎంత అవాస్తవం అంటే ఈరోజు ప్రతిపక్షాలు ఏ సమస్య వచ్చినా ఎవరు వచ్చి అడిగినా ప్రతిపక్షాలు మద్దతు చేస్తే వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాయి. కానీ ఈరోజు ఏం చేయలేనటువంటి కేసీఆర్ గారు కేవలం ప్రతిపక్షాలను బూచిగా చూపి బయటపడదామన్న ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకో విషయం స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఒక సామాన్యుని వేదన కోర్టులు కూడా అంత ఈజీగా తీసుకునే అవకాశంగా కనిపించట్లేదు. ఇలా 47-48 రోజుల తర్వాత గౌరవ హైకోర్టు ఇలా దానికి రెఫర్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి తప్పుడు నివేదికలు, తప్పుడు అంటే దాన్ని సైడ్ లైన్ చేయడం జరిగింది. ఈ రకంగా కార్మికులు కొంత ఆలోచనలో పడి కొంత వెనుకడుగు వేసి అలా సమ్మెను మేము విరమించుకుంటామని చెప్తా ఉన్నారు. అయితే స్పష్టంగా ప్రతిపక్షాలు గవర్నమెంట్ను అడిగేది ఏంటంటే
సరే ఏ కారణమైనా కానీ ఇవాళ వాళ్ళు వెనుకకు వస్తూ ఉన్నారు, ఒక అడుగు వెనుకకి వేస్తూ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతా అంటూ ఉన్నారు. కాబట్టి అనవసరమైనవి ఆ దాని మీద సంతకం పెట్టు, దీని మీద సంతకం పెట్టు, నేను ఫ్యూచర్లో నేను ఇలాంటివి ఉద్యమాలు చేయను, మీకు చెప్పినట్టు వింటా, లేకపోతే మీరు ఎప్పుడు పోమంటే ఇంటికి వెళ్ళిపోతా, ఉద్యోగం తీసేసినా సప్పుడే ఉంటా అనే వాటి మీద సంతకాలు కాకుండా బేషరతుగా 4వ తారీఖు నాడు ఎలాంటి పరిస్థితులు అయితే ఆర్టీసీ సంస్థలో ఉన్నాయో అదే పరిస్థితులు కల్పిస్తే కనుక వాళ్ళు ఇవాళ ఉద్యోగంలో చేరుతామని చెప్తా ఉన్నారు. దీంట్లో ఏమి తప్పులు ఏమి లేవు కదా. ఈరోజు వాళ్ళు 47-48 రోజులు అదే విషయాన్ని గతంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా 1-2 సార్లు చెప్పారు, మీరు విధుల్లో చేరండి, కోర్టులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు కాబట్టి కోర్టులు కూడా మమ్మల్ని ఏం చేయలేవని ఒక రకంగా బాహాటంగానే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ రోజు పట్టించుకున్నటువంటి కార్మిక సంఘాలు ఈరోజు ఎటు పాలుపోని స్థితిలో, ఎటు వెళ్ళలేని స్థితిలో ఈరోజు బేషరతుగా వాళ్ళు విరమించి వస్తున్నారనేది ఒక ప్రభుత్వం భావించే అవకాశం. సార్ ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి సూచన మేరకు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము మా పరిధి, హైకోర్టు గతంలో చెప్పింది ప్రభుత్వానికి చెప్పింది, కార్మిక సంఘాలకు చెప్పింది, చర్చల ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోండి అని గవర్నమెంట్ చెప్పింది, కార్మికులు చెప్పింది. మరి గవర్నమెంట్ ఏం ముందుకు రాలే కదా, కార్మికులు మాత్రమే 14వ నాడు మొట్టమొదటి డిమాండ్ ప్రభుత్వం చెప్తుంది, మేము చర్చలు కావానిచ్చిన వాళ్ళు విలీనం అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు కాబట్టి మేము చేయమని చెప్పి చెప్పాం కాబట్టి చేయలేదు. ఒకవేళ అదే నిజమైతే 14వ తారీఖు నాడు వాళ్ళు విలీనం అంశం నుంచి బయటకు వచ్చేసారు, ఆ రోజైనా పిలవాలి కదా, నెక్స్ట్ అయినా పిలవాలి కదా. ఇవాళ ఎంత సార్, 21 తారీఖు దాకా ఏం చేసింది గవర్నమెంట్? ఈరోజు కేసీఆర్ గారిని చర్చలకి, మరి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వీళ్ళందరినీ కూడా బయటకు రమ్మంటే ఎవరైనా వచ్చిర్రా, కేసీఆర్ గారిని కాదని చెప్పి బయటకు వచ్చిరా, అట్లా సంఘం నేతల్ని కాదని చెప్పి వచ్చి జాయిన్ గర్రీ అని అంటే జాయిన్ అవుతారా? సి ఎప్పుడైనా కూడా నీ యూనిటీ నీ స్పిరిట్ ఎక్కడ కనిపిస్తుంది? దాన్ని హెడ్ ఆఫ్ ద యూనియన్, ట్రేడ్ యూనియన్స్లలో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే ఇష్యూని అడ్రస్ చేస్తారో వాళ్ళని కలపకుండా వీళ్ళందరూ స్వార్థం గురించి చూస్తారు, వాళ్ళ గురించి సంబంధం లేదు కానీ మీరు వచ్చి జాయిన్ గర్రీ అంటే అవుతుందా? కేసీఆర్ గారు అన్యాయంగా మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు వచ్చి మాట్లాడరు ముందంటే వచ్చి మాట్లాడిరా. ఈరోజు ఎప్పుడైనా నిన్న ఏదైతే అశ్వత్థామరెడ్డి మాట్లాడిన తర్వాత ఎన్ఎంయు కొన్ని సంఘాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 47 రోజుల పాటు మనం సమ్మె చేస్తున్నాం, ఈరోజు మన హక్కుల్ని సాధించుకోలేకపోయాం, కానీ బేషరతుగా మనం ఏ విధంగా విధుల్లో చేరతామని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి కొన్ని ప్రశ్నించాయి. అంటే వాళ్ళు అంతర్గతంగా విభేదాలే దీనికి దారితీసాయన్న ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది, ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. పరమేశ్ గారు ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఈరోజు అన్యాయం జరిగింది అనేది వాస్తవం, కానీ రేపు పొద్దున ప్రభుత్వం అంగీకరించాలి, వాళ్ళకి అన్యాయం జరిగిందని ప్రభుత్వం అంగీకరించి ఆ సమస్యలు పరిష్కరించినప్పుడు కదా అన్యాయం జరిగిందని. ఈరోజు ప్రజల్లో ప్రభుత్వం ఒక ఇష్యూను, ఒక వాదాన్ని క్రియేట్ చేసింది. ఏమని, ఈరోజు కార్మిక సంఘాలే తప్పు చేశాయి అంటే ఒక రకంగా సమ్మె అసంబద్ధం ఇది. సో వాళ్ళకు అంటే వాళ్ళకు దానికి మించి కార్మికులు అడిగారు, విలీన అంశాన్ని చేయమని చెప్పినప్పుడు అడిగారు కాబట్టి ఈరోజు ప్రజల ముందు ప్రభుత్వం నెగ్గింది, కార్మిక సంఘాలు ఓడిపోయాయి, కార్మిక సంఘాలు చేసినటువంటి సమ్మె చాలా తప్పుడు సమ్మె అని చెప్పేసి ఒక ప్రభుత్వం చెప్పే ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఒక నిమిషం, మీకు ఏదైనా అన్యాయం జరిగింది, సో కాల్డ్ డిపార్ట్మెంట్ దగ్గర పోతారు, సార్ మాకు ఇది న్యాయం చేయండి అంటారు. డిపార్ట్మెంట్ వాడు మొండికేసేసి అసలు నేను చెయ్యి అంటే చేయని కూర్చుంటాడు, సరే అయితేమనే కదా అని చెప్పి ఇంకో పని మీద అవుతావు. అట్లా అని చెప్పి నీది తప్పుడు నివేదన అవుతుందా, లేకపోతే తప్పుడు ప్రతిపాదన అవుతుందా, లేకపోతే మీరు అడిగిందే తప్పుడు మనుషులు గిట్ట మీరు దట్ ఈస్ వాట్ ఈరోజు డిపార్ట్మెంట్లు ఉన్న పెద్ద మనిషి, డిపార్ట్మెంట్లు ఉన్న పెద్ద మనిషి అంటే ప్రభుత్వం బాధ్యత అండి అది. ఈరోజు నైతికంగా చేయాల్సినటువంటి మీరు చేయకుండా ఈరోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వంది అప్పర్ హ్యాండ్లకి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళదే కరెక్ట్ అనట. ఈరోజు తప్పు చేసిన వాళ్ళు 200 మంది ఉంటారు, అది తప్పు కాదని చెప్పినప్పుడు కార్మిక సంఘాలు ఎందుకు బేషరతుగా ఈరోజు అంగీకరించాయి, కార్మిక సంఘాలు తప్పు పట్టలేమో మనం ఈ విషయంలో. నేను అదే చెప్తున్నా, ఒకసారి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కింద లేబర్ కోర్టులకి పోకంటే ముంగటనే ఏవైతే జరుగుతాయో అవి మాత్రమే లేబర్ కోర్టులలో చర్చలకు వస్తాయి. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకుంటున్నటువంటి టెక్నికాలిటీని కూడా వాళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే హైకోర్టులకు పోయిన తర్వాత ఈ చూడరు సమస్యను మొత్తం ఏడో డిస్కషన్ చేయకుండా ఆల్రెడీ ఒకసారి కన్సిలియేషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు స్ట్రైక్ పోయారు అనేటటువంటి ఒక దాని పాయింట్ని తీసుకొని వచ్చారు హైకోర్టులో కూడా. అది రేపొద్దున లేబర్ కోర్టులకు కూడా వచ్చేటటువంటి అంశం ఉంది. సరే దానికంటే ముందుకు వచ్చినటువంటి నోటీసులు ఇచ్చిర్రా, చర్చలు జరిగినా, టెక్నికాలిటీస్ ఇవంతా, సమస్య ఉందా లేదా అనేది పక్కకు పోతే ఈ యొక్క ప్రక్రియ అనేది ఎట్లా చేసిర్రు, చట్టబద్ధంగా చేసిర్రా లేదా అనేటటువంటి దాని మీద మళ్ళీ లోతులకు పోవాలి. కానీ నేను దాని గురించి మాట్లాడతలేను. ఈరోజు మనకు కావాలేంది ప్రభుత్వం గెలిచింది,
సమ్మె కార్మికులు ఓడిపోయారనే తప్పు. దయచేసి మీడియాలలో మీరు ఇట్లా మాట్లాడారు. నా నా అభిప్రాయం కదా, అది ప్రభుత్వమే ఒక రకంగా ప్రభుత్వ వర్గాలు. మంత్రి కేసీఆర్ గారు చెప్పిందే నిజం కదా, అదే జరిగింది కదా అని అంటే మొండి కేసు కూర్చొని నేను పనిచేయనప్పుడు చూసినావా, నేను పనిచేయలేదు కాబట్టి నాదే కరెక్ట్ అని అంటే నా 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 అభిప్రాయం ఏంది, నా ఉద్దేశం ఏంది, నేను చెప్పేది ఏంటంటే హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కార్మిక సంఘాలు వాళ్ళ హక్కుల్ని సాధించుకోకుండానే ప్రభుత్వం ముందు సాగిల పడిపోయింది. నిర్లక్ష్య ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్లనే ఈరోజు ఈ దిశగా ఇట్లా ముగింపు జరిగింది. బలవంతుడు ముంగట తలొగ్గుతుంది, నేను చెప్తున్నా ఇద్దరు సైడ్ కరెక్ట్ ఉంటారు, 200 మంది సైడ్ తప్పు ఉంటుంది. జోష్న గారు మనతో పాటు ఎక్కువ కదా, వాళ్ళ సైడే పాట రైట్. జోష్న గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు జైనారు. మేడం నమస్తే, వెల్కమ్ టు ది షో. ఈ విధంగా సమ్మె విరమించడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి అని అనుకున్నప్పుడు మనం ఎట్లా చూడాలి, 47 రోజులుగా చాలా సందర్భాల్లో మనం చర్చించుకున్నాం సమ్మెకి సంబంధించి. ఈరోజు సమ్మె బేషరతుగా వాళ్ళు ఒక రకంగా ప్రభుత్వం ముందు కొన్ని అంశాలను పెట్టి మేము సమ్మె విరమిస్తున్నాం చెప్పడానికి కారణం ఏం చెప్పాలి, మనం ఎట్లా చూడాలి దీన్ని, ఇది ఎట్లాంటి ఒక పాఠం నేర్పింది మనకు, అంటే ప్రజలకు కావచ్చు, సమాజానికి కావచ్చు, కార్మిక సంఘాలకు, భవిష్యత్తులో ఎవరైనా సమ్మె చేయాలని భావిస్తే వాళ్ళ ముందు ఎట్లాంటి ఇది ఉంది? ఇవాళ తెలంగాణ సమాజం ఓడిపోయింది అంతే. తెలంగాణ సమాజం ఇవాళ రోజున ఓడిపోయింది. దేని ముందర ఓడిపోయింది అయ్యా అని అంటే ప్రలోభాల ముందర, బలం ముందర, బెదిరింపుల ముందర, బలవంతుల ముందర ఓడిపోయింది. అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ది హార్ట్, పరమేశ్ గారు. 100 కారణాలు రామ్మోహన్ గారు చెప్పచ్చు, 100 కారణాలు ఇవాళ గెలిచారు అని చెప్పి నర్సయ్య గారు చెప్పచ్చు, మీరు 100 కారణాలు చెప్పచ్చు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సమ్మె ఉద్దేశం ఏంటి? వాళ్ళ హక్కులు సాధించుకోవడం, వాళ్ళకున్న సమస్యల పరిష్కారం. నేను మాట్లాడట్లేదు, అశ్వత్థామ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. సమస్యల పరిష్కారం. ఏం సమస్య పరిష్కారం ఏంది? 50 రోజులు సమ్మె చేసి 30 మంది చనిపోయిన తర్వాత, 30 మంది చనిపోయిన తర్వాత ఏ సమస్యను పరిష్కరించారు అని మేము అడుగుతున్నాం. అంటే ఇది సాధారణంగా ప్రజలు, నేను ప్రజల్ని రిప్రజెంట్ చేస్తాను కాబట్టి నేను ప్రజల నుంచే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 50 రోజులు మీరు సమ్మె చేశారు, 30 మంది కార్మికులు చనిపోయారు, 50 రోజుల పాటు 48,533 మంది కార్మికులు జీతభత్యాలు లేకుండా రోడ్డును ఎండనక వాడనక రోడ్డున పడి నిలబడి లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి దానికి? అశ్వత్థామ రెడ్డి బాధ్యత వహిస్తారా, లేకపోతే మిగతా కార్మిక యూనియన్లు బాధ్యత వహిస్తాయా, ఆర్టీసీ జేఏసీ బాధ్యత వహిస్తుందా, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తాయి, అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎప్పుడైనా సరే పరమేశ్వర గారు, ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ దేన్ని సజెస్ట్ చేస్తాయి అంటే ఒక అన్రెస్ట్, సొసైటీలో ఉన్నటువంటి ఒక అన్రెస్ట్ని సజెస్ట్ చేస్తాయి. అలాంటి వాటిని మీరు ఎప్పుడైతే ఏ రకంగా అయినా సరే తొక్కేయాలనుకున్నారనుకోండి, ఆ అన్రెస్ట్ ఇప్పుడు సమస్య పోతుండొచ్చు ఒక క్షణానికి, కానీ భవిష్యత్తులో అదొక దావానంలాగా మీ మీద పడ్డప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు, ఏం చేస్తాయి ఆ రోజున? ఇక్కడ నేను పలు విషయాలు మాట్లాడతాను. ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ టెక్నికాలిటీస్ అన్నారు. కార్మిక యూనియన్ నాయకులు ఉండేది దేనికండి? కార్మిక యూనియన్ నాయకులు ఉండేది దేనికి? టెక్నికాలిటీస్ మీకు తెలీదా? మీకు తెలుసన్న నమ్మకంతో కార్మికులు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా నాయకులుగా, మీరు తెలుసుకుంటారు తెలుసు అనేటటువంటి నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా కార్మికులు. మరి ఇవాళ రోజున టెక్నికాలిటీస్ అని ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, నిన్న అశ్వత్థామరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆయన ఏమన్నారు అని అంటే, మాకు భరోసా ఉంది లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని, లేబర్ కమిషనర్ దగ్గర మాకు న్యాయం జరుగుతుంది. మరి 50 రోజుల క్రితం మీరు సమ్మెకు దిగినప్పుడు మీకు తెలీదా? ఆయన వాళ్ళు కన్సిలియేషన్ మీటింగ్లకు పిలవలేదు అని మాట్లాడారు అప్పుడు. మరి ఆ రోజు అంటే ఇప్పుడు ప్రజలుగా మాకు డౌట్లు వస్తాయి కదా, ఎవరిని బలి పశువులు చేసినారు ఇక్కడ? ఎవరిని బలి పశువులు చేసినారు? ప్రజల్ని బలి పశువులు చేసిన ఆ ప్రజల్లో కార్మికులు కూడా వస్తారనేదే మా బాధ. ప్రజలు ఎక్కడి నుంచో పుట్టలేదు కదా, 50,000 మంది కార్మికులు కూడా ప్రజల్లో భాగమే కదా. 50,000 మంది కార్మికులు, 3 లక్షలు 4 లక్షలు వాళ్ళ కుటుంబాలు, ప్లస్ మళ్ళీ చిన్న సన్నకారు వ్యాపారులు అందరూ కూడా రోడ్ల మీద పడ్డ రోజున ఏం ఇవాళ అవుట్ ఆఫ్ ది బ్లూ 50 రోజుల తర్వాత మీరు వచ్చేసి లేబర్ కమిషనర్ దగ్గర మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది అంటే, ఏ లేబర్ కమిషనర్ దగ్గర న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది అంటున్నా? 50 రోజుల పాటు కార్మికులు రోడ్డున పడితే ఒక్క మాట మాట్లాడని లేబర్ కమిషనర్ దగ్గర న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా అని నేను అడుగుతున్నా. ఓకే, హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది? ఎవరు వెళ్ళిండ్రు? కార్మిక సంఘాలు వెళ్ళలేదు, యూనియన్లు వెళ్ళలేదు, కార్మికులు వెళ్ళలేదు, ప్రభుత్వం వెళ్ళలేదు, ప్రతిపక్షాలు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళిండ్రు హైకోర్టుకి? పిల్లేసిండ్రు ఎవరు? దాని మీద జరిగిన విచారణ, అది కూడా తప్పుదోవ పట్టించు. ఆ పిల్ల దేని మీదకి వేసిండ్రు? సమ్మె ఇల్లీగలా లీగలా అని పిల్లేసిండ్రు. ఇల్లీగలా లీగలా అనే పాయింట్ నేను గౌరవ హైకోర్టుని కూడా ఇక్కడ ఒక మాట అనాల్సిన పరిస్థితి కడుపాదం. మీరు 50 రోజుల పాటు ఒక పాయింట్ మీద ఇల్లీగలా లీగలా అనేటువంటి పాయింట్ మీద మీరు మాట్లాడినప్పుడు అన్ని అఫిడవిట్లు ఎందుకు తీసుకున్నారు గవర్నమెంట్ దగ్గర? అంత టైం ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే దానికి వాళ్ళు రీజనింగ్ చెప్పొచ్చు, అంటే ప్రభుత్వం చేస్తున్నది, దానికి వాళ్ళు రీజనింగ్ చెప్పొచ్చు, వి వర్ ట్రైయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, yes we accept, but when you know that it is not in your limitation, మీకు తెలుసు కదా
47 రోజుల తర్వాత మీరు వచ్చి మళ్ళీ ఇంట్లో లేదు అని మాట్లాడారు. అక్కడ కూడా హైకోర్టు సజెషన్స్ ఇచ్చారు, మేము సజెషన్సే ఇవ్వగలము అన్నారు. నిజమే, కేసీఆర్ 40 రోజుల ముందరే అన్నాడు ఏం హైకోర్టు కొడుతుందా అన్నాడు, కొడుతుందా అన్నాడు. ఆ రోజున మా లాంటి వాళ్ళం గొంతెత్తాం, ఏం హైకోర్టు కొట్టదా, ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వు హైకోర్టు కన్నా మించినోనివా, న్యాయ వ్యవస్థ కన్నా మించినోనివా అని చెప్పి మా లాంటి వాళ్ళం కొట్లాడినాం. అట్లా మాట్లాడడం తప్పు అని మాట్లాడినాం. మరి అలాంటి రోజున ఇవాళ రోజున హైకోర్టు కొట్టిందా కొట్టలేదా అనేటువంటి పాయింట్కి వస్తే మాకేం ఆన్సర్ లేదు, మా దగ్గర ఏం ఆన్సర్ లేదు. అంటే నేను ఏమంటున్నా అంటే, చట్ట వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉన్న దానిగా నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని అంటే ఐ డోంట్ నో, రామ్మోహన్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్, బట్ ఒక కొన్ని కొన్నిసార్లు కాంటెక్స్చువల్గా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని ఏమి ఉండవా, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని ఏమి ఉండవా. ఇందులో 50,000 మంది కార్మికులు, కోట్ల తెలంగాణ ప్రజల జీవిత ఆధారపడి ఉన్నప్పుడు, వాళ్ళ భవితవ్యాలు ఆధారపడి ఉన్నప్పుడు, వాళ్ళ తిండి తిప్పలు ఆధారపడి ఉన్నప్పుడు మీరు ఎందుకు ఒక ఎక్కడో సమ్ సార్ట్ ఆఫ్ మీ డిస్క్రిషనరీ పవర్స్ ఏమన్నా ఉన్నాయా? అంతిమంగా కార్మిక సంఘాలు చేసిన తప్పిదాల వల్లనే, వాళ్ళు ఉన్నటువంటి అనైక్యత వల్లనే ఈరోజు ఈ పరిణామాలకు దారితీసింది. అనైక్యత అనేటువంటిది మనం ఇప్పుడు మాట్లాడద్దు పరమేశ్వర్, ఆఫ్టర్ 47 డేస్ అంటే జేఏసీగా వాళ్ళు ఫామ్ అయ్యారు, అందులో ఎన్ని యూనియన్లు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. జేఏసీగా వాళ్ళు ఫామ్ అయ్యారు, మా అభిప్రాయం తీసుకోలేదని చెప్పి సంఘాలు కొన్ని బయటకు వచ్చి మాట్లాడినటువంటి నిన్నగాక మొన్న అన్ని యూనియన్లు సెపరేట్ గా మీటింగులు పెట్టుకున్నారు. అన్ని యూనియన్లు, ఇది నేను మాట్లాడట్లేదు, అశ్వత్థామరెడ్డి గారు మాట్లాడిందే నేను ఉటంకిస్తున్నా. వాళ్ళ ఆయన ఏమన్నారంటే, ప్రతి యూనియన్ వాళ్ళు కూడా 90% మంది కార్మికులు సమ్మెను కంటిన్యూ చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది, మన ఆత్మస్థైర్యం కార్మికులు కోల్పోతారు, మనకు గౌరవం ఉండదు రేపొద్దున అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు మరి చెప్పాల్సింది కదా, మరి 90% మంది కార్మికులు సమ్మె విరమించడానికి అగేన్స్ట్ గా ఉన్నప్పుడు మీరు ఏ కారణాల చేత సమ్మె విరమించిండ్రు, విరమిస్తే ఇవాళ రోజున బేషరతుగా అంటున్నారు. ఇదే బేషరతుగా మేము విలీనం తీసేసుకుంటే, ఇదే బేషరతుగా మీరు 50 రోజుల ముందరే మాట్లాడుంటే, కన్సిలియేషన్ మీటింగ్స్ వాళ్ళు పెట్టలేదనుకోండి, ఓ 10 సార్లు మీరు రిప్రజెంటేషన్ చేయాల్సింది కదా. అదే లేబర్ కమిషనర్ కనుక మీకు ఆయన కనుక మీకు మంచి చేస్తాడు, మీకు న్యాయం చేస్తాడు అనే నమ్మకం ఆ రోజు ఇవాళ కలిగింది అంటున్నారు. ఆ రోజు ఈ 50 రోజుల్లో ఏం జరిగింది కలగడానికి అంటున్నారు, ఒక్కసారి రిప్రజెంట్ చేయలేదే, ఒక్క స్టేట్మెంట్ పాస్ చేయలేదే లేబర్ కమిషనర్, ఎలా మీకు నమ్మకం కలుగుతుంది అవుట్ ఆఫ్ ది బ్లూ? ఉన్నటి వరకు ఒక మాట, ఇవాళ ఒక మాట ఎట్లా వస్తుందండి? సరే, ఇప్పుడు శరం ఉన్న వాళ్ళకి ఒక మాట సరిపోతుంది, శరం చెప్పిన వాళ్ళకి ఎన్నైనా సరిపోవు. ఎందుకు అనంటే, హైకోర్టు కొట్టిందా కొడుతుందా అనంటే ఒకసారి కొట్టుడు కాదు, ఒక బర్గ తీసుకొని చచ్చినంత పని చేసింది ఒకసారా. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇట్లా కాదు పాలన చేసేదని యూరోపియన్ దేశాల రాజకీయాలు మాట్లాడింది, శివ చక్రవర్తి పురాణాలు మాట్లాడింది, మహావిష్ణువు గురించి మాట్లాడింది, సూక్తులు చెప్పిర్రు, బుద్ధి చెప్పిర్రు. ఎందుకంటే హైకోర్టు వారి యొక్క పరిధిలో మాత్రమే ఉంటుంది. చట్ట విరుద్ధమైనటువంటిది ఈ యొక్క సమ్మె అనేటటువంటి దాని మీద ప్రతిపాదన అయినటువంటి పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఈరోజు దాన్ని చట్ట వ్యతిరేకమా చట్టపరమైనదా మేము చెప్పడానికి లేదు. ఎప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి లేబర్ కోర్టు, అది లేబర్ డిస్ప్యూట్ ఐడియాకి సంబంధించినటువంటి వ్యవహారాలలో నేను ఫస్ట్ కూడా చెప్పిన ఈ అంశాలన్నీ హైకోర్టు గిట్ట చెప్పకపోతే ప్రజలకు కనీసం ఇవన్నీ జరుగుతున్నాయని కూడా తెలియకపోవు కదా. ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో చర్చలు జరగలేవు, పంచాయతీలు జరుగుతున్నాయి, వాళ్ళు కొడుకు దచ్చేటోళ్ళు బయటకు వచ్చి ఏం జరిగేదో తెలియకపోయేది. హైకోర్టుకు వచ్చింది కాబట్టి ఈరోజు అన్ని ఫ్రంట్ పేపర్స్ని హిట్ చేసింది, ఈరోజు హైకోర్టు మొటికాయలేసింది, ప్రభుత్వాన్ని ప్రధాన కార్యదర్శులను పిలిపించింది, ప్రధాన కార్యదర్శులు అబద్ధాలు చెప్పారు, పలాని మల్ల మొటికాయలేసింది, ఆయనని పిలిపించింది, అందరినీ కోర్టుకు హాజరుగామని చెప్పింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఇవన్నీ ఎవరి సైడ్ తప్పులు ఉంటే జరిగినట్టు మనందరికి కనిపిస్తుంది. హైకోర్టుని ఈరోజు తప్పు పడాల్సినటువంటి అవసరం లేదు. సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానానికి అప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రజల పట్ల అట్లనే ఇంకా ఉంది. దానికి కూడా ఈరోజు 5,100 పర్మిట్లకు సంబంధించి కూడా మళ్ళీ కూడా పొడిగించారు. ప్రక్రియని ఏ రోజైతే ప్రభుత్వం ఫాలో కాదో ఖచ్చితంగా హైకోర్టు ఆపుతుంది. ఇప్పుడు కొట్టుడు అంటే ఏంటంటే కట్టేసి కొట్టుడు, దాని భాషలో అర్థం ఏంటిది, ఏమైనా కొడుతుందా అని అంటే అంత ఇక నీచానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులలో మనం మాట్లాడుకుంటాం. ఈరోజు కార్మిక సంఘాలని ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఈరోజు కార్మిక సంఘాలదే తప్పన్న భావన ప్రజల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఒకటి చెప్తున్నా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇందాక చెప్పింది మరి అర్థమైందో లేదో, ఒకసారి లేబర్ కోర్టుకి పోకంటే ముంగట చట్టం ఎట్లుంటుంది, చట్టం టెక్నికాలిటీస్ ఉండొచ్చు కానీ ప్రజల్లో ఉన్నటువంటి, నేను చెప్తున్నా కదా, రేపు 40-50 రోజులుగా మేడం చెప్పినట్టు ప్రజలు అవస్థలు పడుతున్నా కార్మిక సంఘాలు సరే వాళ్ళు చేస్తున్నటువంటి టాయిలెట్స్ కి సంబంధించి శ్రీనివాసరెడ్డి మృతికి ఎవరు ఆన్సర్ చేయాలి, శేషమ్మ పోగొట్టుకున్నటువంటి కన్నుకి ఎవరు ఆన్సర్ చేయాలి, నిన్నటికి నిన్న యాకబ్ చనిపోతే ఎవరు ఆన్సర్ చేయాలి, ఈ మాటలు ఎవరు ఆన్సర్ చేయాలి అంటున్నాను. దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యులు కాదా? కార్మిక సంఘ యూనియన్ నాయకులు బాధ్యులు కాదా? ప్రతిపక్షాలు అందరూ మాట్లాడతారు ఇవాళ రోజున. ఎందుకంటున్నా అంటే మీకు టెక్నికాలిటీస్ ఇవాళ రోజున ఎట్లా గుర్తొస్తుంది?
ఈడ ఇష్యూ జరిగింది, పలానా కడుకు ఒక ఫిర్యాదు ఇచ్చినాం, యాక్షన్ తీసుకుంటలేరు. ఒకరోజు ఆ స్టేషన్ ముంగట్నో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ముంగట్నో ధర్నా చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. ఎన్ని రోజులు చేస్తావు? 2 రోజులు చేస్తున్నావు, 3 రోజులు చేస్తున్నావు, 4 రోజులు చేస్తున్నావు. తర్వాత దీక్ష తర్వాత ఆల్టర్నేటివ్ కోర్టులలో కూడా పోయిందని వచ్చింది. అప్పటికి కూడా అక్కడ ఏం యాక్షన్ జరగలేదు. దాని మీనింగ్ దీక్షల ఇప్పుడు సపోజ్ చనిపోయినటువంటి వ్యక్తులను ఆ స్పిరిట్ని మనం ఈరోజు అదే యూనిటీగా ఐకమత్యంతో లోపల పెట్టుకొని పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఏడ సందర్భంతో దెబ్బ కొట్టాలని అటు దెబ్బ కొడతారు. ఈరోజు అన్యాయం పొట్ట మీద కొట్టినావు నువ్వు ఈరోజు. ఈరోజు ప్రజల కోసం అని చెప్పి పెట్టుకున్నటువంటి డిమాండ్ల అరే నేను ఒకటి అంటున్నాను, ప్రభుత్వం ఓడిపోయింది. కుటుంబాల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు పరమేశ్వర్ గారు నన్ను ఇవ్వాలి, ఇది నా మాట కాదు. నాకు నిన్న వచ్చినటువంటి ఇద్దరు ముగ్గురు కార్మికుల ఫోన్ల మాటలు నేను చెప్తా. వాళ్ళు ఏమంటారంటే, ఇవాళ సడన్ గా అశ్వత్థామరెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు కదండి, మరి ఇదే అశ్వత్థామరెడ్డి గారు సమ్మెకు పోయే ముందర మీరందరూ మీ డ్యూటీలకు పోటీ, మేము హ్యాండిల్ చేసుకుంటాం, మేము నిరాహార దీక్ష కూర్చుంటాము, మేము ధర్నా చేస్తాము, ఏదో మేము చేస్తాము, యూనియన్ నాయకులుగా మేము చేస్తాం అనేది ఉంటే అయిపోతుండే కదా. 2 రోజులు మొన్న ఏమంటారు అని అంటే నిరాహార దీక్ష చేసి 2వ రోజుకి ఆయన తట్టుకోలేకపోయిండు. ఎందుకనంటే ఆయన అంత ఏమంటారు అంటే ఆయన డయాబెటిక్ ఉండే, హైపర్టెన్సివ్ ఉండే. మరి మా కార్మికులు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబడినరు మేడం, అది ఎవరు గమనించిండ్రు అని అడుగు. ఇది నా మాట కాదు, ఇది ప్రామిస్ గా నా మాట కాదు, కార్మికుల మనోవేదన. నాకు ఎందుకు కోపం వస్తుందండి, నిన్న ఆయన అన్న మాటలు ఏంటిది అని అంటే, ఈ 50 రోజుల జీతం ఏదైతే ఉందో మేము తర్వాత లేబర్ కోర్టులు వేస్తామంటారు. మరి కార్మికులు నువ్వు ఏ రకంగా న్యాయం చేస్తున్నావు? ఏం సమ్మె ఉద్దేశంలో, ఏ ఉద్దేశం నీది పూర్తయిందని సమ్మె విరమిస్తున్నావు? ఇప్పుడు ఎనలిస్ట్ గారి లెక్క మీరు ఏ స్టాండ్ అయినా మీరు మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ కుటుంబాల యొక్క ఆలోచన, వాళ్ళు ఉన్నటువంటి ఆవేదనను మేడం చెప్పి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది చనిపోయారు. తర్వాత ఎంత కాలం గ్యాప్ వచ్చింది? తర్వాత ఒకసారి ఒకసారి ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత, అగ్గి రాజుకున్న తర్వాత అది స్లోగా స్లోగా కార్చిచ్చాయి చెప్పి ఒక ప్రభుత్వం అవును 50 రోజులు సాధించింది ఏంటి మళ్ళీ అది యథావిధిగా మేము సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెప్తే ఇప్పటి వరకు సాధించింది ఏంటి? చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు? గత 40-50 రోజులకు ఉన్నటువంటి జీతభత్యాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం అది సమ్మెకి సంబంధించినట్టు వాళ్ళందరూ నిర్ణయించుకోవాలి. పార్టీలకు సంబంధించినటువంటి స్టాండ్ మాత్రం అది ఒకటే, ఆత్మ బలిదానాలు వృధాగా పోవడానికి లేదు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే కదా, నువ్వు చేసినటువంటి దానికే కదా ఇదంతా. ఈ రోజు నువ్వు చేసినటువంటి ప్రభుత్వ హత్యలు కాదని అంటున్నాం మేము. ఈరోజు మీరు సమ్మె నోటీసులకు తీసుకొని పోయి కనీసం చర్చలకు పిలవకుండా అలాగే ఆత్మక్షోభలు ఈ రోజు పెట్టేసి కాంగ్రెస్ బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మీలాంటి పార్టీలు ప్రొవోకేట్ చేయడం, మీలాంటి పార్టీలు చెప్పడం వల్లనే వాళ్ళు సమ్మెకి వెళ్ళారు. సమ్మె ఈ రోజు వరకు ఇక్కడ వరకు వచ్చింది. నీ కుటుంబాలు ఈరోజు బలి పశువులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వాదన, ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, ఏదో పార్టీలు వెనకపోతే మీకేమిస్తున్నారు అభయ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి చూసినాం మనం. అంటే మీ అంటే మీ ఉద్దేశం ఏంటిది? రేపొద్దున సగటు జీవి ఎవడైనా కూడా రోడ్డు మీదకి వచ్చి నాకు సమస్య ఉందంటే ఎవరెవరికి హెల్ప్ చేయొద్దిగా కాదు. ఇక్కడ మీరు ఈ రోజు ఏం చేయబోతున్నారని ప్రతిపక్షాలు బాధ్యత ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? సమ్మె విరమిస్తున్నప్పుడు మీరు మీ తరపున, మీ పార్టీల తరపున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఎక్కడుంది? కేవలం నామమాత్రంగా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళను ఆందోళన చేసేందుకు కూర్చోబెట్టి పక్కకు తప్పుకునే పరిస్థితి, షో చేసినటువంటి పరిస్థితి కనిపించింది రాష్ట్రంలో. ఎక్కడ ఏ బాధ్యత వహించారు? ఏ బాధ్యత వహించారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీజేపీ ఏం చేసింది? చెప్పండి. మీరు అంటారు కదా, ఒక నిమిషం ఒక నిమిషం మీరు అంటారు కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. మేము చేసిన దాన్ని కాకుండా ఇంకేం చేస్తున్నారు మీరు మాకు చెప్పండి. నేను చెప్పడానికి నేను ప్రభుత్వం నుంచి తరపు వచ్చినటువంటి మాట, ప్రజల నుంచి వచ్చినటువంటి వాదనను 99 టీవీ ముందు ప్రయత్నం చేసింది. తప్ప ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇంతకుముందు మేడం కూడా ఒక మాట చెప్పారు, సమ్మె విరమించింది. సమ్మె విరమిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏం సాధించారని సమ్మె విరమించారు? చెప్పండి. సమ్మె విరమణకు సంబంధించి పార్టీలు గిట్ట నువ్వు సమ్మె విరమించాను గిట్ట చెప్పిన పార్టీలు చెప్పడం కాదు, మీరేం చేశారు ప్రభుత్వాన్ని చెప్పండి. సమ్మె విరమణ మీరు గిట్ట చేయండి. మేడం ఒక మాట అన్నారండి, ఇప్పుడు మేడం ఒక మాట అన్నారు ఏమని? కార్మిక సంఘాలు మీరు యథావిధిగా విధుల్లో చేరండి, కార్మిక నేతలుగా సంఘాల నేతలుగా మేము దీక్షలో కూర్చుంటామని.
ప్రతిపక్ష పార్టీలుగా ప్రధాన పార్టీలుగా మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. ఒకవేళ అవకాశం ఉన్న వాటిని వాటిపై చర్చించండి, మాట్లాడండి, సమస్యను పరిష్కరించండి, విలీనం పక్కన పెట్టండి, ప్రభుత్వంతో చొరవ తీసుకొని మీరు మాట్లాడండి. మీకు ఆ బాధ్యత లేదా? నేను నా ప్రశ్న అది. మీరు ఖచ్చితంగా చాలా మంచిగా మాట్లాడారు. ఈరోజు చర్చల కోసము ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ క్యాంప్ ఆఫీసే కాదు ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తే జరిగినాయా? అది ఎవరికి కూడా డోర్స్ షట్ అయి ఉన్నాయి. అది మీరు కూడా ఒప్పుకోవాల్సిన కార్మిక సంఘాలు ఎవరైనా మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వంతో మాట్లాడండి, మాకు విలీనాన్ని పక్కన పెట్టి మిగతా ఎవరితో మాట్లాడండి. పరమేశ్వర మీరు చొరవ తీసుకోవాల్సింది అంటున్నారు, ప్రభుత్వం మాట్లాడలేదు, చొరవ తీసుకున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ప్రతిపక్షాల పాత్రని పెద్దగా అంటే నిజంగా కూడా ఇక్కడ ప్రతిపక్షాల పాత్రను మనం పెద్దగా మాట్లాడేదండి. ఇక్కడ ఒక్క మాట ఇంకా వాళ్ళ కోపం వచ్చినా సరే బీజేపీ వాళ్ళని గురించి ఎక్కడ మాట్లాడతాండి? సెంట్రల్లో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇనిషియేటివ్స్ వాళ్ళు తీసుకుంటారు. 50,000 మంది కార్మికులు రోడ్డున పడ్డప్పుడు కేంద్ర కార్మిక శాఖ ఏం చేస్తుంది? కేంద్ర కార్మిక శాఖ ఏం చేస్తుంది? 30 మంది రాష్ట్రంలో చచ్చిపోయినప్పుడు 29 సరే ఇది మనకు లెక్కకు వచ్చింది, మిగతా ఎన్నో అప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థుల్లాగా ఉంటుంది, ఏం చేస్తుంది రాష్ట్ర కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఇవన్నీ మాట్లాడాలి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తప్పనుకోవద్దు కానీ తమిళసాయి గారిని, గవర్నర్ గారిని, మన గవర్నర్ గారిని ఎవరైతే దెబ్బలు తిన్నటువంటి ఆర్టీసీ కార్మికురాలు ఉన్నారో, మహిళా కార్మికులు ఉన్నారో, వాళ్ళు కలవడానికి వాళ్ళ వరకు అపాయింట్మెంట్ లేదు వాళ్ళకి. రైట్, దట్ ఈస్ అంటే నేను బిజీ కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మా లాంటి వాళ్ళ ఉన్నామండి, మేము నిజంగా అశక్తులమే. వాళ్ళ రోజున మీరు అన్నట్టుగా మమ్మల్ని మా లాంటి వాళ్ళని పిలిచి మధ్యవర్తిత్వం చేయమంటే మేము 100 సార్లు టీవీలలోకి వచ్చి మేము ఎందుకు మాట్లాడినాము? మీరు కనీసం ఏదో ఒకటి కార్మికుల తరఫున మాట్లాడతారు కావచ్చు, కార్మికులతో మాట్లాడతారు కావచ్చు అని మేము మాట్లాడినాం, లేకపోతే మాకు సంబంధం లేదు కదా. అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ రాష్ట్ర బీజేపీ గురించి మాట్లాడుతున్నారు, దే హావ్ ట్రైడ్ దేర్ బెస్ట్. ఎక్కడైతే వాళ్ళు మా ఆందోళన చేస్తున్నారో అక్కడ నిలబడ్డారు, ఎక్కడైతే వీళ్ళ కార్యకర్తల సపోర్ట్ వాళ్ళకి కావాలో సరే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇవ్వకపోయినా ఎంత ఇవ్వగలరు అంత ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు. వాళ్ళ పాత్రను మనం ఏమి ఇచ్చేయట్లేదు. కానీ నేను అనేది ఏంటి అని అంటే వేర్ ఇస్ ది క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది? నేను ఒకటే ప్రశ్న ఎవరిని అడుగుతా, ఎందుకంటే వీళ్ళని అడిగేట్లేదు. వీళ్ళ చేతుల్లో జేఏసీ లేదు, వీళ్ళ చేతుల్లో నిర్ణయాలు లేవు, వీళ్ళు కేవలం ఏంటి పొలిటికల్ జేఏసీ కూడా కాదు, అది ఆర్టీసీ జేఏసీ, దానికి వీళ్ళకి సంబంధం లేదు, కేవలం అఖిల పక్షంగా వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు. సో మన సీదా ప్రశ్న ఎవరికి ఉండాలి? ఆర్టీసీ జేఏసీకే ఉండాలి. 48-48 రోజుల ముందర ఉన్నటువంటి పరిస్థితులకి, 48 రోజుల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులకి ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు రాలేదు. మరి అప్పుడు మీరు సమ్మెకి పోదామని అనడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు సమ్మె వద్దనడానికి కారణాలు ఏంటి? 30 మంది చనిపోయిన తర్వాత ఏమీ సాధించకుండా, ఏమీ సాధించకుండా అంటే ఇవాళ రోజున బేషరత్గా మీరు చేరుతా అంటున్నారు. మా బాధ ఏంది అంటే ఆల్రెడీ మన ఫైనల్ అఫిడవిట్ సునీల్ శర్మ దాఖలు చేసిండ్రు. ఆయన ఏం దాఖలు చేసిండ్రు? ఒకవేళ వస్తానన్నా కూడా మేము తీసుకోము అన్నారు. కార్మికులు బేషరత్గా వస్తామన్నా కూడా మేము తీసుకోము అనేటువంటిది అఫిడవిట్ మొన్న సాటర్డే దాఖలైంది హైకోర్టులో. మరి దాన్ని మీరు బేస్గా తీసుకున్నప్పుడు కార్మికుల పరిస్థితి వాళ్ళ రోజున అగమ్య గోచరం కాదా? రోడ్డున పడలేదా? 50 రోజుల జీతం లేదు, ఏమీ లేదు. బీజేపీ పాత్రకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది సార్. రెండు విషయాలు, ఒకటి కార్మికులను రెచ్చగొట్టి మీరు సమ్మె చేయమని ఏ పార్టీలు కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు చెప్పలేదు. మీరు ఉద్యమంలో నుండి విడ్రా గాండి అని కూడా ఎవరు చెప్పలేదు. ఇదంతా ఏంటంటే కార్మికులు వాళ్ళు ఒక జాతి. రెండవది ఏంటంటే ప్రతిపక్షాలు వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు చేయవలసిన అవసరం ఉంటుంది, ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా. రెండవది ఏంటంటే ఇక్కడ జరిగిన ఒకే ఒక తప్పిదం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వచ్చి ఈ సమ్మెను ఇంత దూరం తీసుకొచ్చింది తప్ప కార్మికులకు అవసరం వచ్చి కానీ ప్రతిపక్షాలకు అవసరం వచ్చి కానీ కాదు. ఏ విధంగా అంటే ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులను వీళ్ళు అమ్ముకోవాలంటే దీన్ని తెగేదాకా లాగాలి. ఎందుకంటే ఒకేసారి నేను ప్రైవేటైజ్ చేస్తా, 5,000 రూట్లకు పర్మిట్ ఇస్తా, ఇవన్నీ చెప్తే ఏ సంఘాలు కూడా ఒప్పుకోవు. కాబట్టి వీళ్ళ బలమేంతో చూద్దాము, నా బలం చూపిద్దాం అన్న ఆలోచనతో కేసీఆర్ గారు ఏం చేశారంటే వీళ్ళను తెగేదాకా లాగిండ్రు. ఇవాళ 30 మంది చనిపోయినా ఆయన కదలలేదు, మెదలకుంటే అక్కడే కూర్చున్నాడు. తర్వాత మొట్టమొదటిసారిగా చరిత్రలో మొట్టమొదటిసారిగా హైకోర్టులో 4 ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా అన్ని తప్పులు చెప్పారు, వాళ్ళకు మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. ఈరోజు ప్రజల ముందు దోషిగా ప్రభుత్వం నిలబడ్డది ఎట్లా అంటే 2 ప్రభుత్వం, నేను చెప్తాను, 2 ప్రభుత్వం స్పష్టంగా ఓడిపోయింది. ఒకసారి ఫస్ట్ సెల్ఫ్ డిస్మిస్ అన్నప్పుడు కూడా ఎవరు పోలేదు, ఒకసారి ఓడిపోయింది. రెండోసారి మళ్ళీ ఫలానా డేట్ వరకు రాకపోతే మిమ్మల్ని తీసుకోమంటే కూడా ఏదో 10-20 తప్ప ఎవరు పోయినట్టుగా లేరు. 2 స్పష్టంగా గవర్నమెంట్ ఓడిపోయింది, కార్మికులు ఓడిపోలేదు. కార్మికులు 2 వాళ్ళ సత్తా వాళ్ళ యూనిటీ చూపించారు.
కానీ ఈరోజు ఏమైందంటే ఇలా రెండు నెలలుగా వాళ్లకు జీతాలు లేవు, వాళ్ళు చిన్న చిరు ఉద్యోగులు కాబట్టి వాళ్ళు భరించే పరిస్థితులలో లేరు ఒక కారణం. రెండవది ఏంటంటే పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, రెండు నెలల తర్వాత ఇంకా ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది, వీళ్ళని నివారించాలనేది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే దాంట్లో కొంత లుగలుకలు కూడా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది, హనుమంత్ బయటకు వచ్చి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యమైన లాస్ట్ కారణం ఏంటంటే కేసీఆర్ కరిగే సమస్య లేదని తేలిపోతా ఉంది. కాబట్టి దీన్ని తీసుకెళ్లి కార్మిక కోర్టులో వేసినా లేకపోతే సుప్రీంకోర్టులో వేసినా ఇంకో రెండు మూడు నెలలు జరుగుతుంది, దీన్ని భరించలేమన్న దూరదృష్టితోటి ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతోటి మాత్రమే ఇలా వాళ్ళు మేము సమ్మెను బేషరతుగా మేము విరమిస్తాం, మీరు బేషరతుగా మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రతిపక్షాలను కానీ ఎవరిని కానీ తప్పు పట్టవలసిన అవసరం లేదు, వాళ్ళ హక్కు వాళ్ళు అడిగిండు, మీరు చేసేది ఉండే చేయలేదు, వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను అడ్డం పెట్టి ఆర్టీసీ ఆస్తులను కొల్లకూడదామని ట్రై చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మేమేం రెచ్చగొడతలేం, ప్రభుత్వాన్ని కానీ వీళ్ళని కానీ రెచ్చగొట్టట్లేదు. మీరు బేషరతుగా ఈ 48,000 మంది పైచీలకు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని తీసుకోండి, ఇప్పటికే 400 పైచీలకు కోట్ల నష్టం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ నష్టాన్ని నివారించాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను తీసుకురావాలన్నా వీళ్ళందరినీ గాడిలో పెట్టాలన్నా గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక ప్రకటన చేయాలి. ఎస్ మీరు వచ్చి చేరండి, అయినా సరే వాళ్ళు తీసుకోవాలి. భారతీయ జనతా ప్రభుత్వానికి చివరి సూచనగా ఏం చెప్తారు ఈరోజు వాళ్ళ? ఏం లేదు, ఇప్పుడు బాల్ ఫస్ట్ ఏమో డిమాండ్లు పరిష్కారం సమ్మెను వచ్చింది. ఇప్పుడు ఆ బాల్ కోర్టు మారి అటు హైకోర్టు నుంచి కూడా ఇంకో కోర్టులకు వచ్చి ఈరోజు డిమాండ్ల పరిష్కారం కదా, హైకోర్టు ఇచ్చినటువంటి నిన్న ఇచ్చిన ఆర్డర్లో కూడా ఒకవేళ బేషరతుగా కార్మికులందరూ కూడా వచ్చి చేరినా కూడా వాళ్ళని మానవ కోణంలో కూడా తీసుకొని పెట్టుకోవాలి యథావిధిగా. ఇదివరకు ఎట్లయితుండేనో అట్లా ఆ లైన్ని ఈరోజు ఆఫ్ చేసుకుంటూ జరిగింది. కానీ టెక్నికల్గా నేను టెక్నికల్గా అంటే టెక్నికాలిటీస్ ఇవ్వను ఎందుకని అంటారు, కానీ మొన్నటిదాకానైనా కనీసం కోట్లలోకి పోతే ఫైట్ అని ఉంటుంది. ఇప్పుడు ఫైట్ కూడా ఉండదు, వాళ్ళని తీసుకోవాల్సిందే అని ఉంటుంది. ఎందుకంటే ఐడియాకి సంబంధించినటువంటి చట్టాలైనా లేబర్ కోర్టులైనా చెప్తున్నది అవే. కాబట్టి ప్రభుత్వం ఈ రోజు అటుకైనా రోజు గడుస్తా ఉంటే ఇది వాస్తవాలు అనేది ఆల్రెడీ దోషులేక ఎవరు నిలబడ్డారంటే ప్రభుత్వమే ఖచ్చితంగా నిలబడ్డది, దాంట్లో నో డౌట్. కార్మికులు పోరాడారు, పోరాడిన తర్వాత కూడా ఇంకో దానికనంటే చెప్పిన కదా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఒక పక్క పట్టుదలతోటి పోతున్నటువంటి మన యొక్క డిమాండ్లు, కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలకి కొన్నిసార్లు తలగొల్చున్నటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దీంట్లో పార్టీలకు సంబంధించి సమ్మె స్టార్ట్ చేయమని చెప్పింది ఏ పార్టీలు కాదు, సమ్మెని విరమింప చేసుకోమని చెప్పింది ఏ పార్టీలు కాదు. పార్టీలు ఎప్పుడైనా కూడా సహాయం చేయండి అని చెప్పేసి వచ్చినప్పుడు ఆదుకోనికే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. ఈ యొక్క సహాయ గుణము సహకరించేటటువంటి గుణం రాష్ట్రంలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా ఉండాల్సిందే, దీంట్లో ఏ పార్టీలను తప్పుపట్టాల్సినటువంటి అంశం కాదు. రైట్, చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. సమ్మెకి సంబంధించి ఇప్పటికే కార్మిక సంఘాలు ఒక ప్రకటన చేశాయి, దీనిపైన ప్రభుత్వం కూడా కొన్ని షరతులు విధించి ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతో అంటే ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలఫీ, అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.